Now, I would like to invite skate team. Please come on to the rest. Thank you. నీకు శుభము, ప్రభు నీకు తోడయున్నాడు. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కలిగి ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్రమేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని అమ్మా, నా భార్య నిండి చేశాను, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో మీకు స్థలం లేదు. స్నేహితులారా, చాలా దినములు ప్రయాణం చేసి ఈ స్థలానికి చేరుకున్నాం. ఇచ్చటి నుండి ఏ దుక్కునకు పోవాలనో మనం జాగ్రత్తగా గ్రహింపవలగాలి. అవును, మనం ఇంతవరకు నడిపించిన నక్షత్రం కొరకు ఎదురు చూడాలంటే మనం చీకటి పడే వరకు ఇక్కడే వేచి ఉన్నాం. సోదరులారా, ఇప్పుడు ప్రయాణం చేయడానికి నాకు ఓపిక లేదు. ఎడారులు దాటం, కొండలు నదులు దాటం నాకు చాలా అలసటగా ఉంది. సాయంత్రం వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. స్నేహితులారా, లేవండి, చీకటి పడుతుంది. అదిగో మనకు ఇంతవరకు దారి చూపిన నక్షత్రం పడమటి దిశగా ప్రయాణించుచున్నది. అవును, మనం ఆ దిక్కుగా బయలుదేరుదాం. ఆ దిశగా బహుశా యూదా దేశం ఉంటుంది. ప్రవక్త అయిన యెషయా, ఇదిగో నక్షత్రము దావీదుపురంలో ఉదయించునని చెప్పాడు. ఆ దేశంలోని యాకోబు సంతానమైన ఇశ్రాయేల్ ప్రజలు నివసించారు. అవును సోదరులారా, అక్కడ యెరూషలేము అనే యెహోవా దేవుని ఆలయం ఉన్నదని నేను చరిత్ర గ్రంథాలలో చదివాను. ఇక ఆలస్యం ఎందుకు? ముందుకు సాగుదాం, వంటలను సిద్ధపరచండి. ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో
నేను బాగా అనిస్తున్నాను. రాజైన హేరోదు దినములను యూదా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. చిత్తం మహాప్రభు, క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటమి ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా, ఈసారి సరిపోతుందిరా, ఈసారికి గొర్రెలకు చేత ఏట్రా మళ్ళీ ఈరేశా, ఏం చెప్పనురా మళ్ళేసా, ఈసారికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయలేంట్రా. భయపడకుడే, ఇదిగో ప్రజలందరికి నీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి దేవుని కానవాలు ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అదిగో ఆకాశంలో ఉదయించిన యూదుల రాజు నక్షత్రం. ఆ నక్షత్రం ముందు కదులుతూ ఉందే, అది మనకు దారి చూపిస్తున్నట్లుగా ఉంది. లోకమంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యూదుల రాజుకు ప్రణామం. ఈ బంగారాన్ని నేను కానుకగా సమర్పించుకుంటున్నాను. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అవతరించిన క్రీస్తుకి వందనం. ఈ సామ్రాణిని కానుకగా సమర్పించుకుంటున్నాను. మీ దర్శనంతో మా జన్మ ధన్యమైనది ప్రభు. ఈ ఓడవు నా కానుక ప్రభు. మీరిలా వచ్చి మా పసిబిడ్డను ఆశీర్వదించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. సమస్త మానవాళిని కరుణించటానికి వచ్చిన ఈ దేవకుమారుని ఆశీర్వదించటానికి మేమెంతటి వాళ్ళం యేసోపు. మరి అమ్మా, ఈ అద్భుత వ్యక్తికి జన్మనిచ్చి నీ జన్మను సార్థకం చేసుకున్నావు తల్లి. ఇంతకు ఏం పేరు పెట్టారు? యేసు అని పెట్టమని దేవదూత ఆదేశం. యేసు అంటే రక్షకుడు, సరి అయిన పేరు.
ఇక మాకు సెలవిప్పించండి. మంచిది. అంతటి జ్ఞానులు కూడా మోకరిల్లారంటే ఈ బిడ్డ తప్పనిసరిగా మెస్ అయ్యే. అవును, ఇతనే మన రక్షకుడు. ఇప్పుడు హెరోద్ రాజు దగ్గరకు వెళ్ళవద్దు. బాలయ్య స్వానుపానులు తెలిస్తే ఆ దుష్టుడు అపకారం తలపెడతాడు. మీరు వచ్చిన దారిని మీ తూర్పు దేశాలకు వెళ్ళిపోండి. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కాని నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం.